మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ జిల్లా పార్టీ ఆఫీస్ ఏలూరు నందు మరి ఢిల్లీ నుంచి హెవలన్ జోసెఫ్ గారు జనరల్ సెక్రటరీ గారు నేషనల్, అలాగే మరి జియలాల్ గారు నేషనల్ సెక్రటరీ గారు మా మధ్యకు వస్తాం. చాలా సంతోషకరం, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి నేషనల్ అధ్యక్షులు పుష్పత్ కుమార్ పరాస్ గారు ఆదేశాల మేరకు ఈ పార్టీని ప్రతి స్టేట్లో బలోపేతం చేయాలని, అలాగే ఏపీలో కూడా బలోపేతం చేయాలి, అలాగే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వెనకబడిన వర్గాలని మా అందరిని కూడా ప్రోత్సహించి బలోపేతం చేసి వారికి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని మరి సాల్వ్ చేసే విధంగా మేము కృషి చేయాలని మరి మేము తీర్మానించుకున్నాం. అలాగే మా మధ్యకు వచ్చిన నేషనల్ జనరల్ సెక్రటరీ గారు మరి సెక్రటరీ గారు వీరందరూ కూడా మరి ఈ పార్టీ ఆఫీస్ను సందర్శించి అలాగే కార్యవర్గంతో మాట్లాడి వాళ్ళను కూడా బలోపేతం చేయాలని, వాళ్ళకున్న మరి ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మేము ప్రయాణం చేస్తుంటే, ఈ అన్నిటిని కూడా సాల్వ్ చేయాలని వారు మా మధ్యకు వస్తాం జరిగింది. మాకు అండగా మాకు మరి బ్యాక్ బోన్గా ఉండడానికి వారు మేము ఉన్నామని మా మధ్యకు వస్తాం మాకు చాలా సంతోషకరం. అలాగే మరి పోయినసారి ఏలూరు జిల్లాలో పాదయాత్ర చేసాం, మరి ఎంతో ఘన విజయంగా కొనసాగించాం. ఎన్నో ఆటంకాలు ఎన్నో మరి బెదిరింపులు వచ్చినప్పటికి కూడా లెక్క చేయకుండా మేము వాటిని కొనసాగిస్తాం జరిగింది. కాబట్టి ఇందు మూలంగా నేను మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే, మళ్ళీ ప్రతి జిల్లాలోనూ కమిటీలు వేస్తాం, స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ, ఇంకా అనేకమైన గ్రామ కమిటీ, అలాగే నియోజకవర్గ కమిటీలు వేయాల్సినవి ఉన్నాయి, అవన్నిటిని కూడా పూర్తి చేస్తాం. ఆ తర్వాత ఒక పెద్ద సభ చెబుతూ పెడతాం జరుగుతుంది. కాబట్టి ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ మరి బలోపేతం చేస్తానికి మేము అందరం కూడా బలంగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మేరా నామ్ ఎల్విస్ జోసెఫ్ హై, మే రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఔర్ హమారే ఆదరణీయ కేంద్రీయ మంత్రి పశుపతి కుమార్ పారస్ జీ, జో భారత్ సర్కార్ మే హమారే ఆదరణీయ నరేంద్ర మోదీ జీ కే సాథ్ కంధే సే కంధా మిలా కే కామ్ కర్ రహే హై. హమారీ పార్టీ బిహార్ సే ఆతీ హై ఔర్ హమ్ లోగ్ ఆజ్ విజయవాడా మే ఆయే హై. యహాన్ పే హమారా సంగఠన హై పార్టీ కా, హమారే ప్రదేశ్ అధ్యక్ష హై జాన్ వెస్లీ జీ, ఉన్నీ కే కామో కో ఔర్ పార్టీ కో ఆగే బడానే కే లియే ఔర్ హమారా జనాధార్ బడానే కే లియే హమ్ లోగ్ ఆజ్ ఢిల్లీ సే స్పెషల్ నిర్దేశ్ లే కర్ కే హమారే రాష్ట్రీయ అధ్యక్ష माननीय पशुपति कुमार पारस जी के हम आए हैं. मेरे साथ हमारे राष्ट्रीय सचिव हैं जियालाल जी और हम लोग पार्टी को यहाँ पे बहुत अच्छे से जनाधार बढ़ाने की कोशिश करने के लिए अब यहाँ आए हैं, शुरुआत करने आए हैं, ताकि पार्टी आंध्र प्रदेश में आगे से आगे बढ़कर एनडीए गठबंधन में, क्योंकि हम एनडीए अलायंस में हैं, तो हम लोग उनके साथ मिलकर भाजपा के साथ मिलकर एनडीए अलायंस के लोगों के साथ मिलकर यहाँ पर अपना जनाधार बढ़ाने की पूर्ण कोशिश करने के लिए हम यहाँ पे शुरुआत करने आए हैं. और आपको बता दूं कि हमारी पार्टी राष्ट्रीय लोक जनशक्ति पार्टी पूरे देश में, पूरे भारतवर्ष में, कश्मीर से कन्याकुमारी तक हम लोग बहुत तेज़ी से अपने जनाधार को बढ़ा रहे हैं और अपने राष्ट्रीय अध्यक्ष केंद्रीय मंत्री पशुपति आदरणीय पशुपति कुमार पारस जी के निर्देश अनुसार काम कर रहे हैं और हर प्रदेश में हमारा जनाधार हर दिन हर महीने बढ़ रहा है. उसी की आगे हम यहाँ पे आंध्र प्रदेश में भी आए हैं काम करने के लिए. हमारा एक दलित संगठन है जिसका नाम है दलित सेना, वो भी राष्ट्रीय स्तर पे काम कर रहा है और हमारे सभी प्रदेश अध्यक्ष दलित सेना संगठन के और दलित सेना के साथ साथ हमारी जो मेन पार्टी है राष्ट्रीय लोक जनता पार्टी, उसके लोग भी पूरी मजबूती के साथ काम कर रहे हैं. और हमारे आदरणीय प्रधानमंत्री हमारे नरेंद्र मोदी जी के साथ हमारे केंद्रीय मंत्री साथ में काम कर रहे हैं, क्योंकि हम एनडीए अलायंस में हैं. इधर आज हमारे दलित सेना के अध्यक्ष भी आए हुए हैं जो आंध्र प्रदेश
के अध्यक्ष हैं दलित सेना संगठन के, और हमारे राष्ट्रीय जनता पार्टी के अध्यक्ष हैं, प्रदेश अध्यक्ष हमारे साथ में है। तो हमारा ये संदेश जो है वो हमारे राष्ट्रीय अध्यक्ष के द्वारा उनका भी कार्यक्रम, मैं आपको बता दूं, हम लोग 18, 19, 20 जून को हमारे राष्ट्रीय अध्यक्ष केंद्रीय मंत्री आदरणीय पशुपति कुमार पारस जी आंध्र प्रदेश आने वाले हैं, और हम लोग उसी की तैयारी करने के लिए आज यहाँ आए हैं। एनी क्वेश्चंस? मीडिया मित्रुलंदरू प्रत्येक नमस्कार। मरी जगन जोसेफ गारे अध्यक्ष मरी बिहार एंपी गारे प्रभुत् अलागे मरी सेंट्रल मिनिस्टर का पुष्पत कुमार पारस गारू सेंट्रल मिनिस्टर फूड मिनिस्टर उ వారు మరి జూన్ నెలలో 18, 18, 19 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. అలాగే బీజేపీలో ఈ పార్టీ ఎలా చూడటం జరిగింది. అలాగే నరేంద్ర మోదీ గారు కూడా ఈ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. అలాగే ఆల్ స్టేట్స్లో ఈ పార్టీ కొనసాగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పార్టీని బలంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా మంచి మరి జోసెఫ్ గారు, హెలన్ జోసెఫ్ గారు, లాలూ గారు మరి మా మంచి కోసం జరిగింది. అలాగనే మరి రాబోయే దినాల్లో కూడా బడుగు బలహీన వర్గాలని వారికి ప్రోత్సాహంగా ఉంటూ వారి అవసరతను మేము తెలుసుకుంటూ మేము ముందుకు సాగుతూ కొనసాగుతూ జరుగుతుంది. అలాగే మరి జూన్ నెలలో పార్టీ కేటరెంట్ కూడా రాబోతున్నారు సెంట్రల్లో వారందరూ కూడా. మరి బహిరంగ సభ జరుగుతుంది. మరి ఇందు మూలంగా మీకు తెలియజేసింది ఏంటంటే మరి మా మంచికి వచ్చిన ఎలన్ జోసెఫ్ గారికి, లాలు జోజ్ గారికి ఆ యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియచేస్తూ, మరి అలాగే మా మధ్యన ఉన్న ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ప్రభాకర్ గారు, అలాగే ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ రాజేష్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు కిషోరు, అలాగే మరి పటేంద్ర గారు, వీళ్ళందరూ కూడా మా మధ్యలో ఉండటం జరిగింది. అలాగే ఈ పార్టీని ప్రతి జిల్లాలో ఇంకా బలముగా మరి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ మేము ఈ పార్టీ గురించి చెప్తూ తెలియచేస్తాం జరుగుద్దని మేము తెలియచేస్తూ బలహీన వర్గాల్ని అణగదొక్కేవారిని అలాగే వారిని మరి చిన్నచూపు చూసే వారందరూ కూడా ఈ పార్టీ ద్వారా మేమున్నాం అంటూ ముందుకొచ్చి వారికి చేయూతని ఇస్తాం జరుగుతుంది. నమస్కారం. విల్ బి ఇనాగరేటెడ్ బై ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ద డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ అండ్ డైనమిక్ లీడర్. వరల్డ్ హ్యాస్ రియలైజ్డ్ అండ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ లీడర్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఆర్ పశుపతి కుమార్ పారాజీ ఆనరబుల్ minister will be participating in that function. So on his behalf I would like to congratulate Shri Narendra Modi ji, hamare pradhanmantri, hamare pyare pradhanmantri, bahut bahut shubhkamnaye rashtriya lokdantri party ki taraf se, hamare rashtriya desh ki taraf se, pure desh mein hamare rashtriya lokdantri party aur desh ke sabhi logon se hum unko hardik mubarak dete hain. Aur itne acche kaam ko karne ke liye jo ki ek history mein likha jayega uske liye hum unko बहुत बहुत धन्यवाद करते हैं पूरे भारत देश की तरफ से, देश की जनता की तरफ से. जय भीम, जय भारत, जय हिंद.